వైఎస్ఆర్సీపీ నేత రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి టీడీపీ నాయకుడు నారా లోకేష్ బాబుపై విమర్శనాస్త్రాలు సంధించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో బాబు నుండి అవినీతి, అసమర్థత, అసత్యం వారసత్వంగా తీసుకున్న చిన్నబాబు ఇప్పుడు బాబునే మించిపోయాడు. వయోభారంతో సంభవించే సహజ మరణాన్ని కూడా తన రియల్ ఎస్టేట్ అడ్డా అమరావతి లిస్టులో వేసే దుష్ట ప్రచారానికి దిగాడు. తండ్రిలానే మాలోకం మతి చెడిపోయింది, ఇంకెంతకాలం అవుట్డేటెడ్ బుర్ర వాడుతావు మాలోకం అంటూ ఫైర్ అయ్యారు. కాగా మరో ట్వీట్లో కరోనా కట్టడిలో ప్రభుత్వ పనితీరుకు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు లభించడం చూసి ధైర్యంగా వచ్చినట్టున్నాడు బాబుగారు. జూమ్ లో సందేశాలు ఇచ్చేదానికి పొరుగు రాష్ట్రంలో ఉన్నా కరకట్ట నివాసంలో ఉన్నా ఒకటే, మహమ్మారి గుట్టుమట్లన్నీ తెలుసని చిటికలేస్తాడు కానీ బయటకు రావాలంటే వణికిపోతాడు అంటూ చంద్రబాబుపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కరోనా సమయంలో ఏపీ ప్రతిపక్ష నేత అయ్యుండి చంద్రబాబు పక్క రాష్ట్రాలైన తెలంగాణకు పారిపోయి తలదాచుకున్నాడు. కరోనా విజృంభిస్తూ ఉన్న సమయంలో వైసీపీ నేతలు ప్రజలకు అండగా నిలిస్తే చంద్రబాబు మాత్రం ప్రజలకు కనబడకుండా పక్క రాష్ట్రం పోయి తలదాచుకోవడం విడ్డూరమే. మొదటి నుంచి కూడా ఏపీ ప్రజలు తన్ను చిత్తుగా ఓడించారన్న కోపం చంద్రబాబుకు ఉన్నట్టు కనిపిస్తోంది. అందుకేనేమో ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న ఏ ఒక్క పథకం కూడా పేద ప్రజలకు చేరుకోకూడదని వాటికి అడ్డు తగులుతూ కోర్టుకు వెళ్తున్నాడు. ఇప్పటి వరకు ఏపీ ప్రభుత్వం అనేక పథకాలు అమలు కాకుండా కోర్టు నుంచి చంద్రబాబు అడ్డుకుంటూ వచ్చారు. తన్ను గెలిపించని ప్రజలు సంక్షేమ పథకాలు అనుభవించడాన్ని చంద్రబాబు ఓర్వలేకపోతున్నారు. ఇందుకే ఆయన ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా అడ్డుకోవాలని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కరోనా సమయంలో ఒక్కరంటే ఒక్కరికి కూడా అండగా ఉంటానని చంద్రబాబు హామీ ఇవ్వలేదు. తన పార్టీకి చెందిన నేతలు జైలు నుంచి విడుదలైన సమయంలో మాత్రం చంద్రబాబు పక్క రాష్ట్రం నుంచి వచ్చి మరీ ఓదార్చారు. పేద ప్రజలు కరోనా బారిన పడి మరణిస్తే వారి కుటుంబాలకు కనీసం సానుభూతి కూడా తెలపలేదు. ఏపీ ప్రజలు చంద్రబాబు రాజకీయాలను ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉన్నారు. ఇక ఎంపీ విజయసాయి రెడ్డి నిత్యం చంద్రబాబుపై విమర్శలు చేస్తూనే ఉంటారన్నది తెలిసిన విషయమే. ఇటీవల ఆయన ఒక ట్వీట్ లో పోలవరం యాత్రలకు చంద్రబాబు చేసిన ఖర్చు 400 కోట్లు, దొంగ దీక్షలకు మరో 300 కోట్లు అని ఊదేశాడు. జగన్ గారు 43 లక్షల మంది విద్యార్థులకు బ్యాగు, నోట్బుక్స్, టెక్స్ట్ బుక్స్, వర్క్ బుక్స్, బూట్లు, సాక్స్, బెల్ట్ తో కూడిన కిట్ ఇవ్వడానికి చేసిన ఖర్చు 650 కోట్లు, ఏది విజన్, ఏది దుబారా అంటూ విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు. కాగా మరో ట్వీట్ లో రాజధాని ఇటుకల కోసం స్కూల్ పిల్లల నుంచి వసూలు చేసిన డబ్బు ఏమైంది బాబుగారు, రియల్ ఎస్టేట్ భూముల విలువలు పెంచుకునేందుకు పసి వాళ్ళని కూడా వదలలేదు కదా, మీరు వాళ్ళ జేబులు ఖాళీ చేస్తే అప్పుడు విద్యార్థులు భవిష్యత్తుకు జగన్ బంగారు బాటలు వేస్తున్నాడు, తేడా తెలుస్తోందా అంటూ ట్వీట్ చేశారు. తన్ను తాను పాతాళంలోకి గిరాటేసుకోవడంలో బాబుగారిని మించిన అనుభవజ్ఞుడు ప్రపంచంలోనే లేరు. రఫేల్ విమానాల కొనుగోళ్లలో ప్రధాని 59,000 కోట్ల స్కామ్ కు పాల్పడ్డారని దుమ్మెత్తిపోశాడు. అదే నోటితో రఫేల్ ఫైటర్లతో దేశం శక్తి పెరిగిందని కొనియాడడం ఓసరవెల్లులను సిగ్గుపడేలా చేయడం కాక మరేంటి అంటూ విమర్శలు గుప్పించారు.